ఎస్, 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అప్పుడెప్పుడో 2007లో ధోని కెప్టెన్సీలో టీమిండియాకు మొట్టమొదటి T20 వరల్డ్ కప్ వచ్చింది. ఇప్పుడు పొట్టి ప్రపంచ కప్ ను మరోసారి మనకు రోహిత్ శర్మ అందించారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ ఫైట్ లో భారత్ విజయానికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. భారత్ గెలవడానికి మొదటి కారణం విరాట్ కోహ్లీ. ఈ టోర్నీలో అత్యంత దారుణంగా విఫలమైన కోహ్లీ ఫైనల్స్ లో మాత్రం అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. T20 వరల్డ్ కప్ కంటే ముందు సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఈ మెగా టోర్నీలో ఫామ్ కోల్పోయాడు. కానీ ఫ్యాన్స్ కోహ్లీపై నమ్మకం కోల్పోలేదు. కెప్టెన్ రోహిత్ సైతం కోహ్లీని నమ్మాడు. ఫైనల్ కోసం రన్స్ దాస్తున్నాడని సెమీస్ తర్వాత చెప్పాడు. రోహిత్ చెప్పిన మాటలను కోహ్లీ నిజం చేశాడు. ఇండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్, పంత్, సూర్య వెంటనే పెవిలియన్ చేరారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ బయటపడేశాడు. కాస్త స్లోగా ఆడినా బలమైన ఇన్నింగ్స్ ను నిర్మించాడు. కోహ్లీ అలా ఆడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మరో ఎంట్లో అక్షర్ పటేల్, దూబే వేగంగా ఆడారంటే కోహ్లీ ఉన్నాడనే ధైర్యమే. మొత్తంగా 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు కోహ్లీ. కప్పు కొట్టామంటే అందుకు కోహ్లీనే ప్రధాన కారణం. రెండో రీజన్ పార్ట్నర్షిప్. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కోహ్లీ, శివం దూబే మధ్య అద్భుతమైన పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి. రోహిత్, పంత్, సూర్య తక్కువ స్కోర్లకు అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. అతని అండతో అక్షర్, దూబే మంచి ఇన్నింగ్స్లు ఆడారు. అక్షర్తో కలిసి 4వ వికెట్కు 72 పరుగులు జోడించిన కోహ్లీ దూబేతో కలిసి 5వ వికెట్కు 57 పరుగులు జోడించాడు. ఈ 2 అద్భుతమైన భాగస్వామ్యాలు టీమిండియాను మ్యాచ్లో నిలబెట్టాయి. మూడో రీజన్ బౌలింగ్. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఫైనల్ మ్యాచ్ గెలిచిందంటే కోహ్లీ తర్వాత ఎక్కువ క్రెడిట్ బౌలర్లకే ఇవ్వాలి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలే మ్యాచ్ ను గెలిపించారు. సౌత్ ఆఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. క్రీజ్ లో క్లాసెన్, మిల్లర్ లాంటి అరవీర భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. అప్పటికే క్లాసెన్ పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. ఓటమి ఖాయమనుకున్న టైంలో బుమ్రా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒత్తిడికి చిత్తైన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ను చేచార్చుకుంది. 16 ఓవర్లలో 4 పరుగులు, 18వ ఓవర్లో కేవలం 2 పరుగులు, 1 వికెట్తో బుమ్రా మ్యాచ్ ను మలుపు తిప్పాడు. పాండ్యా, క్లాసెన్, మిల్లర్లను అవుట్ చేసి విజయం ఖాయం చేశాడు. సూర్య సూపర్ క్యాచ్. సౌత్ ఆఫ్రికాకు చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. అప్పటికే బుమ్రా, హర్షదీప్ సింగ్ ఓవర్లు అయిపోయాయి. హార్దిక్ పాండ్యా చేతుల్లో బాల్ ఉంది. ఎదురుగా డేంజరస్ హిట్టర్ మిల్లర్ ఉన్నాడు. విజయం కష్టమనే భావనలో ఫ్యాన్స్ ఉన్నారు. పాండ్యా వేసిన చివరి ఓవర్ ఫస్ట్ బాల్ ను మిల్లర్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ కొట్టాడు. ఆల్మోస్ట్ సిక్స్ వెళ్లిపోయిన బాల్ ను సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ లా వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. మిల్లర్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఆ బాల్ సిక్స్ పోయి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. అందుకే ఈ మ్యాచ్ గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్ కూడా ప్రధాన కారణం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన సూపర్ హీరో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. సౌత్ ఆఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సరైన సమయంలో బుమ్రాను బౌలింగ్కి రప్పించడం, తర్వాత హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాను అద్భుతంగా వాడుకొని సరైన బౌలింగ్ మార్పులు, పర్ఫెక్ట్ ఫీల్డ్ సెట్తో రోహిత్ శర్మ తన మార్క్ను చూపించాడు. ఈ ఆటగాడిని ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టి మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా నుంచి లాక్కున్నాడు రోహిత్.
సూర్యను సరైన లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ పెట్టకపోయి ఉంటే మ్యాచ్ మనం గెలిచే వాళ్ళమే కాదు. ఫైనల్స్ లో విజయానికి కారణమైన ఈ 5 అంశాలపై మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.